మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నియోజకవర్గం కార్యాలయం దగ్గర భారీ ఎత్తులో జనసేన కార్యకర్తలు నాయకులు బైక్ ర్యాలీ చేసి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నారు. అయితే దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రధాన అనుచరుడైనటువంటి టీ టైం ఫౌండర్, అదే విధంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఉదయ శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? పిఠాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నుంచి ఇవ్వబోతున్నాం. ఈ స్పందన చూశారు, పిఠాపురం ప్రజలంతా కూడా ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాక కోసం. అలాగే అందరూ ఎదురు చూసినట్టుగానే, రాష్ట్రంలో అందరూ ఎదురు చూసుకున్నట్టుగానే పిఠాపురం వైపే సార్ చూసి ఇక్కడ పోటీ చేస్తున్నందుకు మేము ఎంతో ఆనందిస్తూ పిఠాపురం ప్రజలందరి తరపు నుంచి నేను పవన్ కళ్యాణ్ గారిని, మా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, అలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్ గారిని మేము ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారితో కూడా వెళ్ళి కలిసి మర్యాద పూర్వకంగా కలిసి ఎలా చేయాలి, ఎలా కార్యాచరణ ముందుకెళ్లి 100,000 మెజారిటీ అంటే స్టేట్ లోనే నెంబర్ 1 మెజారిటీ ఎలా తెచ్చుకోవాలని మీ ఇద్దరం మాట్లాడుకుని దాని ప్రకారంగా ముందుకెళ్తాం. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో ఉదయ శ్రీనివాస్ గారే ఉన్నారు. త్వరలోనే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉమ్మడి జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీ పేరు బలంగా వినబడుతుంది. త్వరలోనే మీ పేరు ఖాయమవచ్చని అనుకోవచ్చా? దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మా అధినాయకుడు ఏది చెప్తే, ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి నుంచుంటాను. అది పులివెందులైనా సరే మా అధినాయకుడు ఆదేశిస్తే వెళ్ళి నుంచుని అక్కడ కూడా గెలిచి చూపిస్తాం. అసలు దేనికి జంకేదే లేదు. అలాగే ఎంపీ అయితే ఉమ్మడి అభ్యర్థిగా కళ్యాణ్ సార్, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ప్రకటిస్తే మాత్రం కంపల్సరీ ఎంపీ కింద కూడా గెలిచి చూపిస్తాను. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సానా సతీష్ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా తన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కువగా గత వారం 10 రోజుల నుంచి తంగెల ఉదయ శ్రీనివాస్, తంగెల ఉదయ శ్రీనివాస్ అనే పేరే వినబడుతుంది. ఖచ్చితంగా మీకే ఎంపీ సీట్ అని అంటున్నారు, మీరేమో ప్రకటిస్తే అంటున్నారు. మీరేంటి దాగుడుమూతలు లేకుండా ఎంపీ సీట్ అనేది మీరా కాదా? కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మీరా కాదా? ఒక్క మాటలో చెప్పండి చాలు. సార్ చెప్తారండి, అది అదే అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎవరనేది చెప్పినప్పుడు కంపల్సరీగా నుంచుంటాం. అసలు టికెట్ నా దాన్ని నేను ఎలా చెప్పేస్తాను? కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని కనుక ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు ఎంత మెజారిటీతో గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి చెప్పండి మేడం. మీరు ఉభయ గోదావరి జిల్లాలో మహిళా కోఆర్డినేటర్ గా ఉన్నారు జనసేన తరపు నుంచి. ఒకవేళ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని మీరు గత కొన్ని రోజులుగా పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు, ఆయన గనక పార్లమెంట్ అభ్యర్థిగా, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ప్రకటిస్తే గనక ఆయన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఎంత మెజారిటీ గెలుస్తారని మీరు అంచనా వేస్తున్నారు? ముందుగా పిఠాపురం నియోజకవర్గానికి కళ్యాణ్ గారు రావడం అనేది మేము అందరం కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషకరమైన వార్త అయితే విన్నాం. ఈ గత కొన్ని 8 నెలల క్రితము తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ గారు పంపించడం జరిగింది. వచ్చిన రోజు కాడి నుంచి కూడా జనసేన పార్టీని ప్రతి చోట కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా రేపు ఎంపీగా ఉదయ శ్రీనివాస్ గారు కనుక టికెట్ ఇచ్చుంటే అత్యధిక మెజార్టీలో ఎప్పుడు కూడా కనీవిరి జరగని కాకినాడ పార్లమెంట్ లో ఎప్పుడు చూడని మెజార్టీ అయితే మేమందరం కూడా తనకి అందేలా మేమందరం కూడా కష్టపడతాం. ఇక్కడ కళ్యాణ్ గారిని, అక్కడ ఉదయ్ గారిని మేము అత్యధిక మెజార్టీతో అయితే తీసుకెళ్తాము. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళ యొక్క మనోభావం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటున్నారు, ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మీ మద్దతు ఎంతవరకు ఉంటుంది అనేది ఒకసారి మీరు మీ మాటల్లో చెప్పండి సార్.
మా పార్టీ తరపు నుంచి మేము అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకుంటాం. మా పార్టీ కష్టకాలంలో మాకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నుముగ్గా నిలిచి మా పార్టీకి ఎంతో బలం ఇచ్చి మా పార్టీని ఈ రోజు వెన్నుముగ్గా నిలిచారు. ఆయనకి వెన్నుదన్నుగా ఉండి ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గం పులివెందుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు గారికి ఒక నియోజకవర్గం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి బంగారు పళ్ళులో గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నాం. అదే విధంగా మేము అందరం కూడా బంగారు పళ్ళులో పెట్టి ఆయనకి అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తాం. అందులో లేదు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన కాలం కూడా పిఠాపురం నియోజకవర్గం ఆయన నియోజకవర్గం. ఈ రోజు దక్షిణ కాశీ అని అన్ని రకాలుగా ఆయన అక్కడ ఉండి ఈ రోజు కూడా స్పీచ్ ఇచ్చారు. ఉదయ్ గారు అనుమతితో, ఉదయ్ గారు స్వేచ్ఛతోటే, ఉదయ్ గారితోటే ఈ సీటు నేను పోటీ చేస్తానని కూడా డైరెక్ట్ లైవ్ లో కూడా చెప్పారు. ఉదయ్ గారు ఏ విధంగా ఆయనకి అండదండగా ఉన్నారో అలాగే మేమందరం కూడా ఉదయ్ శ్రీనివాస్ గారి వెనకాల అండదండగా ఉండి పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో ఈ సీటు బంగారు పళ్ళులో పెట్టి అందిస్తామని. ప్రస్తుతం మనం జనసేన కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ అయితే సందడి వాతావరణం, చాలా 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 కార్యకర్తలు గాని నాయకులు గాని హర్షాంతరీకరాలతో బైక్ ర్యాలీగా వెళ్లి వాళ్ళ యొక్క నినాదాలు చేస్తూ జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు గాని నాయకులు గాని గుమిగూడడం జరిగింది. అయితే దీనిలో భాగంగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన కాసేపటికే ఇక్కడ కార్యకర్తలు గారు నాయకులు గారు భారీ ఎత్తున చేరుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం పట్ల జనసేన నాయకులుగా పిఠాపురం స్థానికుడిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడం ప్రజలందరిలోని హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఇది 2019లోనే శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఆయన కృప ఉంటే నేను పోటీ చేస్తానని చెప్పేసి అన్నాం. మా పిఠాపురం జనం అంతా కూడా చాలా ఆశగా ఎదురు చూడటం, ఆ రోజు గాజువాకి భీమవరానికి వెళ్లడం మేమందరం డిసప్పాయింట్ అయిపోయాం. అయితే మేము మెంటల్ గా సైకాలజికల్ గా పవన్ కళ్యాణ్ గారు అయితేనే మాకు కరెక్ట్ అని చెప్పేసి 2019 నుంచి కూడా వాడ వాడలా వీధి వీధి ప్రతి వార్డు కూడా కోరుకుంటడం జరిగింది. ఇవాళ 11వ ఆవిర్భావ సభ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించడం ఒక్కసారిగా ఒక కొన్ని ఏళ్ల నిరీక్షణ ఫలించింది, మా పూజలని ఫలించలేని అని చాలా మంది మాకు కాల్ చేసి చెప్పడం చాలా ఆనందపరిచారు. ఈ నిర్ణయానికి అయితే ముందుగానే వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అయితే మాకు చాలా మంది స్థానికత అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తమ గుండెల్లో ఉన్నాడు, 2 లక్షల మంది ప్రజల గుండెల్లో ఉన్నాడు. మా గుండెల్లో స్థానికుడు కాదు, అతను దేవుడు. దేవుడు గనక మేము కంపల్సరీ అత్యధిక మెజార్టీతో 1 లక్షకు పైగా మెజార్టీతో నెగ్గించుకుని అసెంబ్లీకి మా పిఠాపురం ప్రజల తరపున ఒక కానుకగా ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యే చేసుకుని మేము పంపించడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యే శ్రీస్వన్ వర్మ గారు, ఆయన మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా లేదా ఆయన ఇండిపెండెంట్ గా పొత్తు ధర్మం పాటించకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా, మీరు వర్మ గారు మద్దతు ఉంటుందనుకుంటున్నారా లేదా? అయితే డెఫినెట్ గా ఎవరైనా సరే సీటు ఆశించి ఇమీడియట్ గా సీటు లేదన్నప్పుడు ఎవడైనా సరే ఆ టైంలో కొంచెం నిరాశ చెందడం కామను. అయితే ఏంటంటే మేము పొత్తు ధర్మంలో చాలా కోల్పోయామని చెప్పేసి మా జనసైనికులు కానీ నాయకులు కానీ అనుకున్నారు, కానీ మా పవన్ కళ్యాణ్ గారు సరే ఈ 24 సీట్లు తర్వాత 21 సీట్లు కూడా ఒప్పుకుని మేము ఒక 4 అడుగుల కిందకు దిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకూడదని చెప్పేసి మేము ఈ పొత్తుని యాక్సెప్ట్ చేసాం, త్యాగాలు చేసింది మేము. డెఫినెట్ గా గతంలో కూడా వర్మ గారు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆయన కూడా ఒక రెండు రోజులు Yeah.
పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.